गुड मॉर्निंग स्टूडेंट्स इवा मैं चुपकने लेसन थर्ड लेसन पेर वे बाल तिम्मरस टेक्स्ट बुक उ टेक्स्ट बुक ओपन चूँ मुझे फस्ट पेजी चूसारा इकड़ पटम पटन किंक कलर दाटो पार्टस उ सो ई पार्टस पैन उ पिक्चर एक्ड़नायो वति चूसी दाने कलर चेयरन इधे पजिल लाटदन కింద చూడండి చిత్రం చూడండి ఏమేం ఉన్నాయో చెప్పండి అందులో ఏమేం ఉన్నాయో ఏమేం కనిపిస్తున్నాయో చూడండి ఒకసారి తర్వాత రంగు భాగంలో సూచించిన బొమ్మలు చిత్రంలో దాగున్నాయి అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించండి ఒక్కొక్క దానికి ఒక రంగు వేయండి ఇందా చెప్పాను కదా ఈ కింద పింక్ కలర్ దాంట్లో ఉన్నాయి కదా ఈ పార్ట్స్ పైన ఉన్నాయి అన్నమాట అవి వెతికి వాటికి రంగు వేయాలన్నమాట మీరు వాటిని ఎలా గుర్తించగలిగారు మీకు ఇష్టమైన వాటి గురించి మాట్లాడండి ఇప్పుడు లెసన్ చెప్పుకుందాం తెలివితేటలకు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేదు చిన్న పిల్లలు తమ మేధా శక్తితో పెద్దవాళ్ళను ఆశ్చర్యపరిచే ప్రతిభను ప్రదర్శిస్తుంటారు ఇలా ఒక బాలుడు తన తెలివితేటలతో ఎంత గొప్ప పదవి పొందాడో ఈ కథను చదివి తెలుసుకుందాం అంటే ఒక పిల్లవాడు తన తెలివితేటలతో ఎంత గొప్ప పదవి సాధించగలిగాడో పొందగలిగాడో దాని గురించి ఈ కథ చెప్తుందన్నమాట ఈ కథ పేరేంటి పాట పేరు బాల తిమ్మరసు అది పేరన్నమాట ఒక రోజు గురుగారి దగ్గరకు ఇద్దరు రాజభటులు వచ్చారు వారి చేతిలో ఒక రాతి పలక ఉంది ఆ పలక మీద ఒక గీత ఉంది రాజభటులు గురుగారికి పలకను చూపించి ఆర్య మేము విజయనగర సామ్రాజ్యాధీశులైన శ్రీ 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 వీర నరసింహరాయల వారి సేవకులం మహారాజు గారి ఆజ్ఞానుసారం మహామంత్రి పదవికి తగిన బుద్ధిమంతుడు సమర్థుడు అయిన వ్యక్తి కోసం ఊరూరా తిరుగుతున్నాం కానీ మా ఎక్కడ మాకు అటువంటి వ్యక్తి కనిపించలేదు తమరిని కూడా దర్శించి పోదామని ఇలా వచ్చాం అన్నారు ఒక రోజు ఏమైంది గురుగారి దగ్గరికి ఇద్దరు రాజభటులు వచ్చారు రాజభటులు ఏం తీసుకొచ్చారు వాళ్ళ చేతిలో రాతి పలక ఉంది పలక తెలుసు కదా అందరికీ పూర్వకాలంలో రాతి పలకలు ఉండేవి అన్నమాట ఆ పలక తీసుకొని వచ్చి దాన్ని ఆ గురుగారికి చూపించారు దాని మీద ఏముందంటే ఒక గీత గీసి ఉంది ఆ గీత గీసి ఉన్న పలకని రాజభటులు గురుగారికి చూపించారు చూపించి ఆర్య అంటే అయ్యా అంటే వినయంగా అడుగుతున్నారు అన్నమాట అయ్యా మేము విజయనగర సామ్రాజ్యాధీశులైన శ్రీ 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 వీర నరసింహరాయల వారి సేవకులం ఆ రాజుగారి పేరేంటి విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీ 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 వీర నరసింహరాయలు వారి ఆజ్ఞ ప్రకారం మహామంత్రి పదవికి ఆ రాజ్యంలో ఒక మహామంత్రి పదవి ఖాళీగా ఉంది దానికి తగిన వ్యక్తిని వెతకడానికి అని చెప్పేసి ఈ రాజుభటులు ఆ రాజుగారు ఇచ్చిన రాతి పలకను తీసుకొని రాజ్యాలన్నీ తిరుగుతున్నారన్నమాట మహామంత్రి పదవి కోసం బుద్ధిమంతుడు సమర్థుడు అయిన వ్యక్తి కోసం వాళ్ళు అన్ని రాజ్యాలు వెతుకుతున్నారు వెతుకుతా ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చారంట తమని కూడా దర్శించి పోదామని ఇలా వచ్చాం అంటే ఆయన్ని కూడా చూసి ఆయన దగ్గర కూడా మంచి సమర్థుడు అయిన వ్యక్తి గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారో తెలుసుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళారన్నమాట అప్పుడు గురువుగారు ఆశ్చర్యంగా ఉన్నదే ఇంతవరకు మీ ప్రయత్నం సఫలం కాలేదా అయితే మహామంత్రి పదవికి అధిక వయస్సు విశేషానుభవం వంటి నియమాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు అంటే ఇంతవరకు మీకు మహామంత్రి ఎవరో దొరకలేదా ఇంతవరకు మీకు సరే అయితే దానికి ఆ మహామంత్రి పదవికి ఏదైనా వయసు కానీ అనుభవం కానీ ఏమన్నా ఉండాలా అని చెప్పేసి అడిగారన్నమాట అప్పుడు రాజభట్లు మహాశయ మంత్రి కావడానికి వయస్సు అనుభవం అందం చందం చదువు సంధ్యలతో నిమిత్తం లేదు బుద్ధి కుశలత ఉంటే చాలు అందుకే మహారాజు గారు ఒక పరీక్ష పెట్టారు ఇదిగో చూడండి అయితే ఆ రాజభట్లు ఏం చేశారంట మహాశయ మంత్రి కావడానికి వయస్సు అనుభవం ఇవేమీ అవసరం లేదు కాకపోతే మా రాజుగారు ఏంటంటే వాళ్ళ బుద్ధిని పరీక్షించడానికి ఒక పరీక్ష పెట్టారు ఈ రాతి పలకను పంపించారు ఇందులో నెగ్గితే తాను రాజుగారి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పారనమాట ఆ పరీక్ష ఏంటో చూపిస్తున్నారనమాట రాజభట్లు గురువుగారికి ఇదిగో చూడండి ఈ పలక మీద ఉన్న గీతను ఎవరైతే తాకకుండా చెరపకుండా చిన్న గీతల చేయగలరో వారిని చూడండి ఇలా పలక ఉందన్నమాట ఈ పలక మీద
ఒక గీత గీసింది కనిపిస్తుందా గీత అందరికి నేను కొంచెం పెద్దగా గీశాను చూడండి కనిపించడానికి అలా ఒక గీత గీసిందంట పలక మీద దాన్నైతే ఎవరు తాకకుండా చెరపకుండా చిన్న గీతగా చేయగలరో వారిని వెంటనే వెంటబెట్టుకొని రమ్మని రాజాజ్ఞ అని విన్నవించారు ఇప్పుడు ఈ గీత ఉంది కదా ఈ గీతను తాకకూడదు చెలపకూడదు కానీ ఇంత పెద్ద గీతను చిన్న గీత చేయాలి అలా ఎవరైతే చేయగలరో వారిని రాజుగారు రాజ్యానికి తీసుకురమన్నారు అని చెప్పేసి అది రాజాజ్ఞ అని చెప్పేసి ఆ రాజభట్ల గురువుగారికి చెప్పారన్నమాట అందుకు గురువుగారు ఆశ్చర్యపోతూ ఇది చాలా విచిత్రంగా ఉన్నదే ఇది ఎలా సాధ్యం ఉన్న గీతను తాకకుండా చెరపకుండా చిన్నది చేయాలంటే ఏ మంత్రమో తంత్రమో మహేంద్ర జాలమో కావాలి అంతేకాని సామాన్యులకు వీలయ్యే విషయం కాదిది అని నీళ్లు నమిలారు గురువుగారు ఏమన్నారు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ఎలా సాధ్యమవుతుంది ఈ గీతను తాకకుండా చెరపకుండా ఎవరు చిన్నది చేయగలరు ఈ గీతను చిన్నది చేయాలంటే మంత్రాలు తంత్రాలు ఉపయోగించాలి మహేంద్ర జాలం అంటే మ్యాజిక్ మ్యాజిక్ యూజ్ చేసి ఆ గీతను చిన్న చేయగలం కానీ దాన్ని చిన్న చేయటం సాధ్యమయ్యే విషయం కాదు అని చెప్పేసి నేను నమ్మలేదన్నమాట ఆ సంభాషణ అంతా ఆసక్తిగా ఆలకిస్తున్న ఒక బాలుడు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు అదంతా వింటున్న రాజ్యసభలో చెప్తున్నారు కదా అక్కడ ఒక బాలుడు ఇదంతా విని లేచి నిలబడ్డాడంట గురువర్య ఈ ఆ పలకను ఇలా ఇవ్వండి ఒక్క మారు చూస్తాను అన్నాడు అంటే పలకను ఇవ్వమని అడిగాడు ఆ బాలుడు గురువుగారు చిరాకు పడుతూ నీకెందుకురా ఇది కొమ్ములు తిరిగిన వాళ్ళకే ఇది సాధ్యం కాలేదు ఇక నీకేం తెలుస్తుంది అయినా ఏం పోయిందిలే చూడు అంటూ పలకను అతని చేతికిచ్చాడు పిల్లలంతా కళ్ళార్పకుండా ఆ బాలు వైపు చూస్తున్నాడు ఆ అబ్బాయి ఏం చేశాడు రాజుగారిని ఆ పలక అడిగాడు రాజుగారు ఏమన్నారు చిరాగ్గా ఇది పెద్ద పెద్ద వాళ్ళకే సాధ్యం కాదు నీకేం సాధ్యమవుతుంది నీ వల్ల కాదు ఇది అని చెప్పేసి అయినా కానీ నీకేం తెలుసు అని చెప్పాను ఏం పోయిందిలే చూడు ఒకసారి ఈ పలక అని చెప్పేసి రాజుగారు చూపించారు అప్పుడు ఆ ఎదురు ఉన్న పిల్లలంతా కళ్ళార్పకుండా ఆ అబ్బాయి వైపు చూస్తూ ఉన్నారన్నమాట ఆ బాలుడు పలక మీద ఉన్న గీతను పరీక్షగా చూశాడు వెంటనే ఒక బలపం తీసుకుని ఆ గీత కింద మరొక పెద్ద గీత గీశాడు దాన్ని చూపిస్తూ చూసారా గురువుగారు గీతను చెరపకుండా పెద్ద గీతను చిన్నది చేశాను నేను గీసిన ఆ పెద్ద గీత ముందు ఇది చిన్నదేగా అన్నాడు ఆ బాలుడు ఏమైంది ఆ బాలుడు ఆ పరీక్షగా ఆ గీతను చూశాడు ఆ గీతను చూసి ఏం చేశాడు ఆ గీతను తాకకుండా చెరపకుండా దాని పక్కన ఇంకొక గీత గీశాడు ఈ గీత ముందు ఇది చిన్నదేగా అని చెప్పి అన్నాడన్నమాట ఆ అబ్బాయి ఆ గీతను చెరపలేదు పైన ఉన్న గీతను చెరపలేదు తుడపలేదు తాకను కూడా తాకలేదు కానీ దాని కింద ఇంకొక పెద్ద గీత గీసేటప్పటికి పెద్ద గీత కింద చిన్న గీత చాలా చిన్నదిగానే కనిపించింది అనమాట అని చూపించాడు బాలుడు గురువుగారు శిష్యుడు మేధాశక్తికి కుశాగ్ర బుద్ధికి సమయస్ఫూర్తికి ఎంతో సంతోషించాడు రాజభట్లు ఆ బాల మీద విని గుర్రం మీద కూర్చుండబెట్టుకుని సగౌరవంగా రాజసభకు తీసుకువెళ్ళారు అతను చేసింది మంచి పనే కదా బుద్ధిగా బుద్ధికుశలత ఉన్నవాడు మేధాశక్తి అంటే మంచి మెదడు మేధాశక్తి ఉంది కాబట్టే అంత తెలివి ఉంది కాబట్టి ఆ బాలుడు ఆ పని చేయగలిగాడు మిగతా వాళ్ళందరూ ఎలాగా ఏం చేయలేమని చెప్పి అనుకున్నారు కదా కానీ ఆ అబ్బాయి చేయగలిగాడు అందుకని రాజు సంతోషించి ఆ రాజు బట్టలు ఏం చేశాడంటే ఆ బాల మేధావిని అంటే మంచి తెలివితేటలు ఉన్న ఆ బాలుడిని గుర్రం మీద కూర్చోబెట్టుకుని వాళ్ళ రాజ్యానికి తీసుకెళ్లారన్నమాట విజయనగర సార్వభౌముడైన వీర నరసింహరాయలు కొలువు తీరి ఉన్నారు అంటే ఆ రాజుగారు రాజ్యంలో కూర్చొని ఉన్నారు రాజ్యసభలో రాజభటులు ఆ బాలుని ప్రభువుకు చూపించి మహారాజా తమరు పెట్టిన పరీక్షలో నెగ్గినవాడు ఈ బాలుడే అని పలకను అందించాడు రాజభట్లు ఆ బాలుని రాజుగారికి చూపించారన్నమాట మహారాజు ఆశ్చర్యంతో ఈ ముక్కు పచ్చలారని ముద్దు బాలుడు ఎంత ప్రతిభావంతుడు నాకు ఇటువంటి బుద్ధిమంతుడే మహామంత్రిగా కావాలి అంతే చిన్నపిల్లాడు కదా చిన్నపిల్లాడైనా అన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి తను ఇంకా గొప్పగా ఆలోచించగలుగుతాడు రాజ్యాన్ని మంచిగా పరిపాలించే సలహాలు ఇస్తాడు అని చెప్పేసి ఇలాంటి బాలుడే నాకు మహామంత్రిగా కావాలి అని చెప్పేసి అన్నాడన్నమాట అనంతరం ఆయన ఆ బాలుడిని చూస్తూ నీ ప్రతిభ అనన్య సామాన్యం అంటే నువ్వు చాలా గొప్పవాడివి నీ ప్రతిభ అసలు ఎవరు గుర్తించలేదని చెప్పి అన్నాడు ఇదిగో ఈ బంగారు ఉంగరాన్ని ఈ ఉన్నత రత్నపీఠం మీద పెడుతున్నాను నీవు నిలబడిన చోట నుంచి అంటే మళ్ళీ ఏం చేశాడంటే ఇంకో పరీక్ష పెట్టాడు అక్కడికి వచ్చిన తర్వాత రాజుగారు ఆ బాలుడికి ఇంకో పరీక్ష పెట్టాడు బంగారు ఉంగరం తీసేసి రాజపీఠం మీద పెట్టాడు రత్నపీఠం మీద రత్నపీఠం అంటే రాజుగారి కూర్చున్న సింహాసనం అనమాట అక్కడ పెట్టాడనమాట అక్కడ పెట్టేసి అక్కడ పట్టు తివాచీ ఉంది అంటే రాజ్యసభలో అందరూ కూర్చున్న దగ్గర తివాచీ వేశాడు ఆ తివాచీని తాకకుండా తొక్కకుండా ఏమీ చేయకుండా నువ్వు వచ్చి ఆ ఉంగరాన్ని తీసుకోవాలి అని చెప్పేసి పరీక్ష పెట్టాడు రాజుగారు
మళ్ళీ తీసుకొని మళ్ళీ వచ్చిన చోట నుంచి వెనక్కి వెళ్ళాలి, ఎక్కడ ఉన్నావో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి ఆ ఉంగరాన్ని తీసుకొని అని చెప్పి పరీక్ష పెట్టాడనమాట. అలా చేయగలిగితే ఈ సువర్ణాంగుళీకమే నీకు అధికార చిహ్నంగా భాషిస్తుంది అని పలికాడు. అలా చేయగలిగితే ఆ ఉంగరమే నీకు మహామంత్రి పదవిని తీసుకొచ్చి పెడుతుంది అని చెప్పి చెప్పాడనమాట. అయితే ఆ బాలుడి చిరునవ్వుతో చిత్తం ప్రభు అలాగే ప్రయత్నిస్తాను అంటూ అంత పెద్ద తివాచీపై నడవకుండా ఎలా వెళ్ళాలా అని ఒక్క క్షణం ఆలోచించాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు సరే అని చెప్పి బాలుడు నేను చేస్తానని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఇంత పెద్ద తివాచి, పెద్ద తివాచి చాలా దూరం ఉంటుంది, అది ఎలా తాకకుండా దాని మీద నడవకుండా ఎలా వెళ్ళి ఉంగరం తీసుకురావాలా అని ఒక్క నిమిషం ఆ అబ్బాయి ఆలోచించాడు. ఆలోచిస్తే ఆ అబ్బాయికి ఒక ఉపాయం తట్టిందనమాట. సభ్యులందరూ కుతూహలంగా బాలుడినే తిలకిస్తున్నారు. అంటే ఆ సభలో ఉన్న వాళ్ళంతా ఆ అబ్బాయి ఏం చేస్తాడా, ఎలా తీసుకొస్తాడా ఉంగరం అనే కుతూహలంగా యాంగ్జైటీగా చూస్తున్నారనమాట. ఆ బాలుడు వెంటనే పట్టు తివాచిని పట్టుకొని నెమ్మదిగా చుట్టుకుంటూ ముందుకు నడిచి వెళ్ళాడు. రత్నపీఠం మీద ఉన్న తడతడా మెరిసిపోతున్న బంగారు ఉంగరాన్ని అందుకున్నాడు. ఏం చేశాడు అబ్బాయి, ఆ తివాచి మీద నడవలేదు, నడవకుండా దాన్ని రోల్ చుట్టుకుంటూ అంటే చాప చుడుతాను చూసారా అలాగా చుట్టుకుంటూ వెళ్ళి ఆ రత్నపీఠం మీద ఉంగరాన్ని తీసుకొని మళ్ళీ తిరిగి అది విప్పుకుంటా అతను ఉన్న ప్లేస్కే వచ్చేసాడనమాట. అప్పుడు సభ్యులందరూ ఆ బాలుని ధీయుక్తికి సమయస్ఫూర్తికి జయజయలు పలుకుతూ కరతాళనాలు చేశారు. అతని యొక్క మేధాశక్తికి, అతని తెలివితేటలకి, ధైర్యానికి అందరూ సభలో ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టారనమాట. ఆ బాల మేధావే తిమ్మరుసు. ఆ బాలుడి పేరేంటి? తిమ్మరుసు. మనకు వచ్చిన పాఠం పేరేంటి? బాల తిమ్మరుసు. చిన్నపిల్లవాడు కదా అందుకని బాల తిమ్మరుసు అని చెప్పి అన్నారనమాట. తిమ్మరుసు వినయపూర్వకంగా వీర నరసింహరాయుల వైపు చూశాడు. మహారాజు మహానందంతో అతన్ని ఆలింగనం చేసుకుని అమాత్యపీఠాన్ని అలంకరింపజేశాడు. అయితే ఈ పని తివాచి తిరిగి తీసుకొచ్చాడు, ఉంగరాన్ని తీసుకొచ్చాడు కదా. తర్వాత ఆయన రాజుగారి వైపు చూశాడనమాట. ఆ బాలుడి పేరేంటి? తిమ్మరుసు. ఆయన రాజుగారి వైపు చూశాడనమాట. రాజుగారు ఆనందంతో ఇంత గొప్ప తెలివితేటలు ఉన్న వాడిని నువ్వే మహామంత్రిగా ఉండాలి అని చెప్పేసి తనని కౌగిలించుకున్నారనమాట. కౌగిలించుకొని అతని సింహాసనాన్ని అతనికి చూపించి కూర్చోబెట్టారనమాట. మహామేధానిధి, ఈ క్షణం నుంచి విజయనగర సామ్రాజ్యానికి మహామాచ్యుడు మీరే, అంటే విజయనగర సామ్రాజ్యానికి మహామంత్రి నువ్వే అని చెప్పేసి చెప్పారనమాట. అన్ని విషయాల్లో మాకు మార్గదర్శకులై అమాత్య లోకానికి ఆదర్శప్రాయులే, వర్ధిల్లండి అన్నారు. వెంటనే గుబాళిస్తున్న గులాబీల దండను తిమ్మరుసు మెళ్ళో వేశారు. అంటే ఏం చేశారు, అన్ని విషయాల్లో నువ్వు నాకు ఇలాగే తోడుగా ఉండాలి, మంచిగా ఆలోచించి రాజ్యాన్ని మంచిగా పాలించాలి అని చెప్పి తనకి మంచి సువాసన వచ్చే గులాబీల దండ ఒకటి మెడలో అలంకరించి మంచిగా వర్ధిల్లాలి అని చెప్పేసి ఆశీర్వదించాడంట. మహామంత్రి తిమ్మరుసుకు జై అన్న నినాదాలతో మహాసభ మారుమ్రోగింది. అంటే అప్పుడు దండ వేసి అలా సింహాసనాన్ని అధిష్ఠించమని చెప్పిన తర్వాత అందరూ సభలో వాళ్ళందరూ ఏం చేశారు, మహామంత్రి తిమ్మరుసుకు జై అని జయజయలు పలికారనమాట ఆ బాలుడికి.